బ్లాక్మెయిల్కి వస్తే, బ్లాక్మెయిల్ అంటే అర్థం ఏంటి? నా దగ్గర ఉన్న ఒక వస్తువుని తీసుకోవడానికి ఏదో ఒకటి మభ్యపెట్టి ఆ వస్తువుని లాగడానికి ప్రయత్నించు. ఈ దువ్వాడ శ్రీనివాస దొరికి 3 ఉంగరాలు, ఈ వాచ్, ఒక 150 జతలు డ్రస్సులు, ఏంటుంది నా దగ్గర? నా దగ్గర ఆస్తులు ఉన్నాయా? అన్ని రాసి ఇచ్చాను కదా డాక్యుమెంట్స్. లేదు, నామ మాత్రం వరకు డాక్యుమెంట్ ఉంటే పర్లేకండి. ఇజిట్ కామెడీ ఏంటండి? దువాడ హైందవి, దువాడ నవీన పేర్లు 2 డాక్యుమెంట్స్, పర్లేకండి. ల్యాండ్ ఇల్లు ట్రాన్స్ఫర్కి వెళ్ళేటప్పుడు 15 లక్షల రూపాయలు లోన్ ఉంది. లోన్ ఉంటే ట్రాన్స్ఫర్ కాదు. నేనేమన్నానంటే వీల్ నెంబర్ రాసుకోండి, వీల్ నెంబర్ రాసిచ్చేస్తాను, నేను అప్పు తీర్చేస్తాను, తీర్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాను, మీ ముందు కూడా చెప్తాను, ఒప్పుకుంటే ఈ నిమిషమే రెడీ, ఈ నిమిషమే వీల్ నెంబర్ రాసి రిజిస్టర్డ్ వీల్ రాయడానికి ఈ నిమిషం మీ సమక్షంలో నేను రెడీ. ఇంకేటున్నాయా నా పేరున? ఈ బిల్డింగ్ తప్ప ఇచ్చేయడానికి అన్నీ రెడీ. కానీ ఈ బిల్డింగ్ కానీ రాసిస్తే, నేను ఎందుకు రాసివ్వట్లేదంటే, ఈ బిల్డింగ్ కూడా రాసిస్తే నేను ఎక్కడ ఉండాలి? ఆ ఇంటికి తాళం వేసినట్టు ఈ ఇంటికి తాళం వేసేస్తే నా పరిస్థితి ఏంటి అని పైకి తీసుకెళ్ళి. ఇప్పుడు మా అమ్మ వచ్చింది, ఇన్నేళ్ళకి మా అమ్మ వచ్చింది. అమ్మరామొకసారి ఒకసారి చూడండి, ఇలా కష్టంలో ఉన్నప్పుడే మా అమ్మ వస్తుంది. నేను సుఖంగా ఉన్నప్పుడు నా కొడుకు బాగున్నాడు అనుకుంటున్నాను. 30 ఏళ్లలో ఒక్కరోజు టెక్కల్లో ఆ నివాసంలో అడుగు పెట్టల. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఇదేమీ అబద్ధం కాదు, అందరికీ తెలిసిన. అందరికి తెలిసింది సత్యం. అంటే ఇది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఆస్తికి సంబంధించి. ఈ బిల్డింగ్ ఒకటే రాశాను అనుకోండి, ఇప్పుడే మరి ఇంటికి తాళం వేసినట్టు తాళం వేస్తే నన్ను తాళాలు ఎరగొట్టిన వాళ్ళు, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏ చెట్టు కింద పడుకోవాలి? కాబట్టి నేనున్నంత వరకు ఈ బిల్డింగ్ మాత్రం రాయను నిర్ణయించుకున్నానండి. అది ఒప్ప తప్ప నిర్ణయించండి ప్రజలే. చెంతది నా సార్, నా స్వార్థితం సార్, నా స్వార్థితమైన ఆస్తులు పిల్లలకి వెళ్తాయి కదా. బ్లాక్మెయిల్కి వస్తే, బ్లాక్మెయిల్ అంటే అర్థం ఏంటి? నా దగ్గర ఉన్న ఒక వస్తువుని తీసుకోవడానికి ఏదో ఒకటి మభ్యపెట్టి ఆ వస్తువుని లాగడానికి ప్రయత్నించు. ఈ దువ్వాడ శ్రీనివాస దొరికి 3 ఉంగరాలు, ఈ వాచ్, ఒక 150 జతలు డ్రస్సులు, ఏంటుంది నా దగ్గర? నా దగ్గర ఆస్తులు ఉన్నాయా? అన్నీ రాసి ఇచ్చాను కదా డాక్యుమెంట్స్. లేదు, నా మాత్రం వరకు డాక్యుమెంట్ ఉంటే పర్లేకండి. ఇజిట్ కామెడీ ఏంటండి? దువాడ హైందవి, దువాడ నవీన పేర్లు 2 డాక్యుమెంట్స్, పర్లేకండి. ల్యాండ్ ఇల్లు ట్రాన్స్ఫర్కి వెళ్ళేటప్పుడు 15 లక్షల రూపాయలు లోన్ ఉంది. లోన్ ఉంటే ట్రాన్స్ఫర్ కాదు. నేనేమన్నానంటే వీల్ నెంబర్ రాసుకోండి, వీల్ నెంబర్ రాసిచ్చేస్తాను, నేను అప్పు తీర్చేస్తాను, తీర్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాను, మీ ముందు కూడా చెప్తాను, ఒప్పుకుంటే ఈ నిమిషమే రెడీ, ఈ నిమిషమే వీల్ నెంబర్ రాసి రిజిస్టర్డ్ వీల్ రాయడానికి ఈ నిమిషం మీ సమక్షంలో నేను రెడీ. ఇంకేటున్నాయా నా పేరున? ఈ బిల్డింగ్ తప్ప ఇచ్చేయడానికి అన్నీ రెడీ. కానీ ఈ బిల్డింగ్ కానీ రాసిస్తే, నేను ఎందుకు రాసివ్వట్లేదంటే, ఈ బిల్డింగ్ కూడా రాసిస్తే నేను ఎక్కడ ఉండాలి? ఆ ఇంటికి తాళం వేసినట్టు ఈ ఇంటికి తాళం వేసేస్తే నా పరిస్థితి ఏంటి అని పైకి తీసుకెళ్ళి. ఇప్పుడు మా అమ్మ వచ్చింది, ఇన్నేళ్ళకి మా అమ్మ వచ్చింది. అమ్మరామొకసారి ఒకసారి చూడండి, ఇలా కష్టంలో ఉన్నప్పుడే మా అమ్మ వస్తుంది. నేను సుఖంగా ఉన్నప్పుడు నా కొడుకు బాగున్నాడు అనుకుంటున్నాను. 30 ఏళ్లలో ఒక్కరోజు టెక్కల్లో ఆ నివాసంలో అడుగు పెట్టల. ఇప్పుడు వచ్చింది, ఇదేమీ అబద్ధం కాదు, అందరికీ తెలిసిన. అందరికి తెలిసింది సత్యం. అంటే ఇది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఆస్తికి సంబంధించి. ఈ బిల్డింగ్ ఒకటే రాశాను అనుకోండి, ఇప్పుడే మరి ఇంటికి తాళం వేసినట్టు తాళం వేస్తే నన్ను తాళాలు ఎరగొట్టిన వాళ్ళు, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏ చెట్టు కింద పడుకోవాలి? కాబట్టి నేనున్నంత వరకు ఈ బిల్డింగ్ మాత్రం రాయను నిర్ణయించుకున్నానండి. అది ఒప్ప తప్ప నిర్ణయించండి ప్రజలే. చెంతది నా సార్, నా స్వార్థితం సార్, నా స్వార్థితమైన ఆస్తులు పిల్లలకి వెళ్తాయి కదా.